బయటికి తీసుకొచ్చేటటువంటి ఇప్పుడు అక్కడ గద్దెరామ్మోహన్ కనుక ఇన్వాల్వ్ అయితే, ఇంకోటి పాత రోజుల్లోకి మళ్ళీ సెటిల్మెంట్లకి పడిపోయి భయపడిపోయేటటువంటి రోజులు ఇప్పుడైతే లేవు. అయితే గీతే ఎవరైనా మధ్యతరగతి ఇట్లాంటి వాళ్ళు, అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని బెదిరించాలి. ఒకప్పుడు అట్లా కాదు, ఇవాళ బడాబడా ఆస్తులు విజయవాడలో ఉన్నటువంటి వాటిలో చాలామందిని ఒకవైపు వాళ్ళు వస్తే రెండో వైపు వాళ్ళని పిలిపించి బెదిరించినటువంటి సందర్భాలు, ఇద్దరు చేత సంతకాలు పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారన్నటువంటిది గతంలో ఉన్న అభియోగం. ఇప్పుడు అట్లాంటి స్టేజీలో ఉంటుంది అనుకోండి నేను, అయితే సాధారణంగా వీళ్ళది ఎట్టుంటుందంటే దందాలలో నేను అబ్జర్వ్ చేసిందల్లా బెదరేసేస్తారు, ఆయ్ అని వేస్తుంటారు అన్నమాట. అలాంటి బెదిరింపులు ఆ ధోరణిలో అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. అందువల్లనే గద్దెరామ్మోహన్ గెలుస్తున్నాడు అక్కడ. గద్దెరామ్మోహన్కి సెటిల్మెంట్లు ఉండవు, సెటిల్మెంట్లు నచ్చవు, సెటిల్మెంట్లు చెయ్యడు ఆయన. ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పోమంటాడు, లీగల్గా పోమంటాడు, కానీ సెటిల్మెంట్ చేసే రకంగా సెటిల్మెంట్ చెయ్యాలని కోరుకునేవాడు అసాంఘిక శక్తి అన్న అయి ఉండాలి, లేదా బాధితుడయ్యానా అయి ఉండాలి. బాధితుడి పక్షాన సెటిల్మెంట్ చేస్తే తప్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకడికి ఒక 5 లక్షలు ఇచ్చా, అవతలడు ఒక పొలిటీషియను, వాడు ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు నన్ను, అప్పుడు నేను వచ్చినప్పుడు ఇతను సహకరించాడంటే దేవుడు అవుతాడు. అలా కాకుండా